Welcome back. Bejewada brothers madhya vivadam enduku modalaindi paalu neelala unna aa iddaru ippudu uppu nippula enduku maararu intiki ee vivadam enduku vachindi iddari madhya chichu repina sticker lo em undi ఈస్ట్ అండ్ బ్రదర్స్ మధ్య వివాదం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా పాలు నీళ్లులా కలిసిన కేశనేని బ్రదర్స్ ఇప్పుడు ఉప్పు నిప్పులా మారారు. 2014 ఎన్నికల్లో కేశనేని నాని విజయానికి సోదరుడు శివనాథ్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం మహానాడు సందర్భంగా శివనాథ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమమే అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో శివనాథ్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కేశనేని నాని చేసిన ఓ ఫిర్యాదు వివాదాలకు మరింత ఆధ్యం పోసింది. తన పేరు హోదాతో ఉన్న నకిలీ ఎంపీ స్టిక్కర్ అతికించుకుని ఓ వాహనం తిరుగుతోందని కేశనేని నాని హైదరాబాద్ విజయవాడ పోలీస్ కమిషనర్లతో పాటు పార్లమెంట్ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేశారు. కార్లో ఉన్నవారు సరైన సర్టిఫికెట్లు లేకుండా చెక్కింగ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటీవల నాని సోదరుడు మాదాపూర్ నుంచి వస్తుండగా పోలీసులు ఆ వాహనాన్ని చెక్ చేశారు. దీనిపై కొన్ని ఫైన్లు ఉన్నాయని అవి కట్టాల్సిందిగా పోలీసులు పేర్కొన్నారు. ఫైన్లు కట్టినప్పటికీ ఆ వాహనానికి సంబంధించి స్టార్ మార్క్ రావడంతో ఇది వాంటెడ్ లిస్ట్ లో ఉందని పోలీసులు పేర్కొన్నారు. తనపై సోదరుడు ఫిర్యాదు చేయడం పట్ల కేశనేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చిల్లర వివాదంలోకి తన కుటుంబాన్ని లాగడం బాధాకరమన్నారు. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో అనేది పోలీస్ విచారణలో తేలుతుందన్నారు. తాను తెలుగుదేశంలో చిన్న కార్యకర్తనేనని చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఆటోనగర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడానికి కూడా వివాదాల్లోకి లాగడం బాధాకరమని అన్నారు. తాను కేవలం కార్యకర్తనే అని ఎంపీ టికెట్ కానీ పోటీ చేస్తానని కానీ ఎక్కడా అడగలేదన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఎంపీ స్టిక్కర్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అలాగే నానికి ఎంపీ సీట్ ఇచ్చినా అతని గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. ఆయన ఒక ఎంపీ, ఆయన ఈ చిన్న చిల్లర విషయాల్లో నా కుటుంబ సభ్యుల్ని కూడా లాగటం బాధాకరం. వందలాది వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని, చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని. పార్టీలో నాకు ఏ పోస్టు లేదు, ఏ అధికారం లేదు. నేను ఏ రోజు పార్టీ ప్రోగ్రాముల్లో కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాంలో అధికారికంగా నన్ను ఎవరు పిలవలేదు, నేను లేను. ఇంకా నేను పార్టీకి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఇది వ్యక్తిగత సంబంధం అనే అనుకుంటున్నాను. ఇంకా చిన్న కార్యక్రమానికి పోటీ అనుకుంటే ఎట్లాగండి? అది ఒక ఎన్టీఆర్ గారిది శత జయంతి ఉత్సవాలు. శత జయంతి ఉత్సవాల్లో మొదటి రోజు 100 ఇయర్స్ ఫస్ట్ రోజు అది ఆ చిన్న విషయమే రాజకీయంగా అనుకుంటే ఎట్లా? 2014 పార్టీలో ఎంపీ కింద నుంచున్నప్పుడు ఉన్నాను. 2000 పార్టీలో ఆయన ఫస్ట్ ఎంపీ కింద గెలిచినప్పుడు అంతా నేనే ఉన్నాను. నేనే ఉండి నేను కష్టపడ్డాను, ఆయనతో పాటు నేను కూడా కష్టపడ్డాను. నేను లేననేది ఎప్పుడూ లేదు, నేనైతే ఎప్పుడు ఉంటానే ఉన్నాను. మరి కేశనేని బ్రదర్స్ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.